లేబర్ ఎక్కువగా ఉన్నటువంటి వాడేం సాటిస్ఫై అవుతాడు. ఇప్పుడు మన లేబర్ ఏరియాలో చూస్తే వాళ్ళకి పెద్దగా రోడ్లు ఉండదు, ఉంటాయి రోడ్లు ఏది ఏ వాంబే కాలనీలో, లేకపోతే ఈ ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చినప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు వేసేసిస్తాయి. కాబట్టి వాళ్ళకి ఇక్కడ రోడ్లతో పెద్దగా ఇది ఉండదు, అక్కడ గుంటలు పడ్డ వాళ్ళే తవ్వుకునేసి ఆ ఈ కట్టుకుంటుంటారు, దాన్ని ఏంటి పంపులు వేసుకోవడం ఇట్లాంటి ఏ ఇక వాళ్ళు అడగరు. దాన్ని వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి, నాకేమిస్తున్నావు అన్నటువంటి. ఓటేసే వాళ్ళల్లో 100కి 99 మంది వాళ్ళు, అంటే వాళ్ళల్లో నేను అనేది టోటల్ ఓట్లు అని కాదు, 100 మంది పేదలు ఉంటే 99 మంది ఓటేస్తున్నారు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నాలే చేస్తున్నారు ఎవరు అధికారంలో ఉన్నా. కానీ జనంలో చూస్తే మిగతా 40% ఉన్నారు, టోటల్ జనంలో వాళ్ళు 60% ఉంటారు. మిగతా 40% మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళట్లేదు ఎక్కువ మంది. కాబట్టి వీళ్ళని వీళ్ళు ఎన్ని మనం మాట్లాడేది వాళ్ళు కూడా తిట్టుకుంటారు, కానీ అక్కడతోనే అయిపోతుంది. అలా రోడ్డు లేదు కాబట్టి నేను ఓటేయట్లేదు, నేను ఈయన ఓడించానని ఒక్క పేదోడిని చెప్పమనండి. మధ్యతరగతి రోడ్ల గురించి మాట్లాడతాం, మనం ఏసినోడికి ఓటేయం. మధ్యతరగతి ధనికుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రోడ్ల గురించి మాట్లాడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, అది ఏసినోడికి మాత్రం ఓటేయం. అక్కడ మళ్ళీ మన కుల పోడో, మన వర్గ పోడో, మనకి నచ్చినోడో కావాలి. దెన్ అప్పుడు ఎందుకు వేయాలి అనే ఫీలింగ్ జనంలో పెరిగింది, ఇది నాయకుల్లో పెరిగింది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు విధించిన 15 రోజుల డెడ్ లైన్